మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్. నేను మీ సూర్య భాస్కర్. ఈవిడలో మనం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. హియర్ యూ విల్ ష్యూర్లీ ఫైండ్ ఏ పర్ఫెక్ట్ సొల్యూషన్. పింక్ బోల్ వామ్ పత్తి పంటకు అత్యంత తీవ్రమైనటువంటి ఇన్సెక్ట్ పెస్ట్. చాలా కామన్గా వైట్ గోల్డ్ అని, ఇంకా చెప్పాలంటే ద కింగ్ ఆఫ్ ఫైబర్స్ అని నిస్సంకోచంగా అనేటువంటి ఒక న్యాచురల్ ఫైబర్ పత్తి మొక్క ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే పత్తిని సాధారణంగా నేలపైనే పెంచేది కనుక సహజంగానే పెస్ట్ అటాక్ ఉంటుంది. సుమారు 1300 రకాల కీటకాల బారిన పడే అవకాశం ఉంది. వాటిలో కాయతొలుచు పురుగులు ప్రధాన కీటకాలు. మరీ ముఖ్యంగా ఈ కాయతొలుచు పురుగులలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకి పంటకు 50% కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతున్న విషయం మనకి తెలిసింది. ఇది మొత్తం అంతటా దేశవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయింది. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ఈ పింక్ బాల్ వామ్ పంట మధ్య దశలో, అంటే సెకండ్ ఆర్ థర్డ్ కింగ్లోనే అటాక్ చేసి పంట చివరి వరకు కొనసాగుతుంది. దీని ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది ఏకపక్షంగా ఓన్లీ పత్తిపై మాత్రమే దాడి చేస్తుంది. గత 4 నుంచి 5 సంవత్సరాల కాలం నుంచి ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి మరీ తీవ్రస్థాయి ఎదుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది మధ్యలో వస్తే అంత ప్రమాదమే లేదు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ న్యూ ఏజ్ హైబ్రిడ్ సీడ్స్ మ్యాక్సిమం అన్నీ కూడా అతి తక్కువ పంట కాల వ్యవధి కలిగి ఎర్లీ మెచ్యూరిటీ తోటి 1 or 2 పికింగ్స్లోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనం ఇదివరకు మాట్లాడుకున్నటువంటి హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ తోటి ఇదివరకటి పూర్తి పంట కాలంలో వచ్చేటువంటి మొత్తం దిగుబడి అంతా కూడా కేవలం 5 నుంచి 6 నెలల లోపలే మనం ఇంకా ఎక్స్టెండెడ్ హై యీల్డ్స్, అంటే ఎకరానికి ఒక 15 క్వింటాళ్ళకు మించి కూడా అధిక దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సో ముందస్తుగానే ఈ గులాబీ రంగు పురుగు అటాక్ చేయడానికి ముందే మనం జాగ్రత్త పడే అవకాశం ఉందన్నమాట. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన యాజమాన్య పద్ధతుల్లోని లోపాల వల్ల అది పంట మొదటి దశ నుండే అటాక్ చేస్తుంది. సో ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవడం అనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంది. ఇది ఆశించిన పత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద కానీ, మార్కెట్ వద్ద లేదా రైతుల ఇళ్ల వద్ద కూడా ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల దీని వ్యాప్తి ఇంకా అధికంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పత్తి పంట పూర్తయిన తర్వాత కూడా ఆ పత్తి కట్టెలను పొలం గట్ల మీద వేయకూడదు. అలాగని వాటిని కాల్చేయకుండా భూమిలో దున్నడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ గులాబీ రంగు పురుగు యొక్క పోషక సదస్సులు నాశనం అవుతాయి. అండ్ అదేవిధంగా సాయిల్ మాన్యూర్ కూడా యాడ్ అవుద్ది. అయితే మనం పత్తి పంటను వేసేటప్పుడు కూడా ఎవరి ప్రాంతానికి వారు అనువైన స్వల్పకాలిక హైబ్రిడ్ రకాలను చూసుకొని ఆ ప్రాంతం అంతటా కూడా ఒకేసారి కానీ లేకపోతే కొంచెం వెనక ముందైనా కూడా దగ్గరగా అట్ ఏ టైం మనం పత్తి విత్తనాలను నాటుకోవడం వల్ల ఈ పురుగు ఉధృతిని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఓవరాల్గా క్రాప్స్ అన్నీ కూడా ఒకేసారి వేసినవి కాబట్టి సో వన్స్ అట్ ఏ టైం మనకి అవి మెచ్యూరిటీకి వచ్చేసి పంట కూడా ఒకేసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనం ఈ పురుగు ఉధృతిని తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా పత్తి పంటను వేసిన పక్కనే బెండ, తుత్తురు బెండ వంటివి వేసి వాటిలో కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సో ఈ విధంగా కూడా మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది పెడచెవిన పెట్టే చాలా ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. బీటీ పత్తి విత్తనాలు నాటేటప్పుడు తప్పనిసరిగా అందులో మనకి నాన్ బీటీ విత్తనాలు కూడా వస్తాయి. సో వాటిని కూడా మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఈ నాన్ బీటీ విత్తనాలు వేసుకోవటం వల్ల పురుగులు వెంటనే ఆ ఇమ్యూనిటీ పవర్ని తొందరగా పెంచుకోలేవన్నమాట. సో ఖచ్చితంగా వాటిని ప్రధాన పంట చుట్టూరా కూడా ఒకటి కానీ లేకపోతే 2 వరుసలు వచ్చే విధంగా ఖచ్చితంగా మనం కంచెగా వాటిని నాటుకుంటే కనుక చాలా మంచిది. అండ్ పంట వేసిన 10 రోజుల కాల వ్యవధిలో పురుగు మందుల్ని మనం పిచికారీ చేయడం ద్వారా ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు నుండి పత్తికాయలను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. అండ్ పూత వచ్చిన 40 రోజుల తర్వాత 1 హెక్టార్కు కనీసం 15 నుంచి 20 లింగాకర్షక బుట్టలు మనం ఏర్పరచుకోవాలి. లేదంటే మినిమం 1 ఎకరాకి 4 నుంచి 5 పెర్మోన్ ట్రాప్స్, అంటే ఈ లింగాకర్షక బుట్టలను మనం ఏర్పరచుకోగలిగితే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకోవడానికి వీలుంటుంది. అండ్ అదేవిధంగా ట్రైకోగ్రామా కిలోనిస్ అని చెప్పేసి ఈ గుడ్డు పరానా జీవి యొక్క అట్టలు మనకి రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ లేకపోతే వ్యవసాయ కేంద్రాలలో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లపైన ఆవాసాలు ఏర్పరచుకొని వాటి సంతతిని నియంత్రించడంలో చాలా దోహదపడతాయి.
కేవలం ఇవనే కాకుండా అన్ని రకాల చూయింగ్ కానీ లేకపోతే సెకింగ్ పెస్ట్ యొక్క గుడ్ల మీద కూడా ఇవి ఆశించి వాటిని నశింపజేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఓవరాల్గా అన్ని రకాల ఇన్సెక్ట్స్ పెస్ట్ నుంచి మనం కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. దీని గురించి మనం ఇంకా తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, ఎందుకంటే అది డిజర్వ్ చేస్తుంది, ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి, అది ఎక్కువ ప్రాచుర్యం లేదు. సో అందుకని మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా దాని గురించి డెడికేటెడ్ వీడియోని మనం మాట్లాడుకుంటేనే మంచిదన్నమాట. అండ్ పత్తి పంటలో అక్కడక్కడ ఈ పక్షుల ఆవాసాలు ఉండే విధంగా మనం ఏర్పరచుకుంటే కొంతవరకు అవి మనకి గులాబీ రంగు పురుగు యొక్క బెడదను తగ్గించుకోవడంలో సహాయపడతాయి అన్నమాట. సో ఇది మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. అయితే మొదట్లో ఈ బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి విడుదలైన క్రమంలో పింక్ బోల్వర్మ్ సంభవం చాలా తక్కువగా నెగ్లిజిబుల్గానే ఉండేది. కానీ గడిచిన గత కొన్ని సంవత్సరాల కాలంలో ఈ గులాబీ రంగు పురుగు యొక్క జాతులు రెసిస్టెన్స్ మరియు పునరుజ్జీవనాన్ని డెవలప్ చేసుకున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు సాగు చేస్తున్న ఈ పత్తి పంట బీటి రకాలైనప్పటికీను ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఇన్సిడెన్స్ మ్యాక్సిమంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కెమికల్ కంట్రోల్లో ఎమమెక్టిన్ బెంజోయేట్ 0.5 grams పాటు నీమార్క్ 1% 1 ml పర్ లీటర్ డోసెస్ కాంబినేషన్ పత్తిలో గులాబీ రంగు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా ఉంది. అండ్ అంతేకాకుండా కార్బమేట్స్, ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్ అంటే ఈ ఆర్గనోఫాస్ఫేట్స్, అండ్ అంతేకాకుండా ఇంకా సింథటిక్ పైరోజాయిడ్స్లో కూడా చాలా మంచి సమర్థవంతమైన మందులు ఉన్నాయి. స్పైనోసైడ్ లాంటి నేరో స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ అదేవిధంగా నాట్మెట్ వంటి పింక్ బోల్వర్మ్ జెల్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా రెమెడీస్ కూడా మనకి చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి ఇంకా మనం సపరేట్ సెక్షన్లో మనం మరో వేరే డెడికేటెడ్ వీడియోలో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోతుంది. సో అది కంప్లీట్గా వేరే సెక్షన్లో ఉంటేనే మంచిది అన్నమాట, డెడికేటెడ్గా మనం ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే ఇంతేనండి. ఇటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్రెడీ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా తోటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీ విలువైన సలహాలు సందేహాలు ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సో అదనమాట సంగతి, ఉంటారని కరామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.